వాలీసుగురుల యుద్ధాన్ని మూల రామాయణంలో ఎట్లా వర్ణించండి చాలా చక్కగా అంటే ఇద్దరు ఒకటే రూపంలో ఉంటే రామచంద్రమూర్తికి ప్రధానం అర్థం కాదు ఎవరు ఎవరు అనేది కాక మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇంకోసారి పిలుస్తుంటే ఆమె భార్య తార చెప్తుంది నువ్వు మళ్ళీ వస్తున్నాడంటే ఏదో బలం ఉంది ఎవరో రాకుమారులు వచ్చారని విన్నాను వెళ్లకు తార చెప్తుంది చెప్తుంది ఇవన్నీ ఈ విషయాలు లేవు ఇంకా ఏమిటంటే వాలికున్న ఉన్న గొప్పతనం సగం బలం గుంజుకుంటాడు ఎదుటి మనిషిలో సగం బలం తను గుంజుకుంటాడు మహేంద్రుడు ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల రాముడు ఇచ్చిన గుంజుకోవాలి అందుకని చెట్టు చాటు నుంచి కొడతాడు ఆ ఘట్టాలేవి అసలు రాముడిని చూపించాలి అంటే నువ్వు వాలిని కొట్టగలవు అని చెప్పడానికి మాకు సాక్ష్యం ఏమిటి అని చూపించమంటారు ఒక్క బాణ వేసి కొడితే ఏడు తాళ వృక్షాల్లో ఒక దాంట్లో ఇంచి దిగి ఒక దాంట్లో ఇంచి దిగి ఏడు తాళ వృక్షాలు కింద నేల కొరిగి బాణం తిరిగి వస్తుంది అబ్బా ఇట్లాంటి అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి రాముడిని ఎలివేట్ చేసేటట్టు రాముడు అంటే ఎలాంటి పరాక్రమం కలిగినవాడు ఆ రామచంద్రమూర్తి ధనస్సుకి ఒక అష్టోత్తర శతం ఉంది శ్లోకాలు ఒక్క ధనస్సుకే ఒక్క ధనస్సుకి నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి అప్పయ్య దీక్షలు గారు మనవడు రాస్తాడు ఎంత గొప్పదయ్యా అని కొన్ని వందల అక్షౌహిణీల సైన్యం పోయి అవి విలయతాండవం చేస్తుంటే రామచంద్రమూర్తి ధనస్సులో ఉండే తొమ్మిది గంటలలో మొదటి గంట కొంచెం ఊగుతుందట అంటే అంత హాహాకారాలు కొద్దిగా రెజనెన్స్ని ఇవ్వగలవట దానికి కొద్దిగా కొంచెం ఊగుతుందట మొదటి గంట ఆ తొమ్మిది గంటలు కూడా ఊగాలి అంటే మొత్తం ప్రళయం రావాలయ్యా అన్ని విశ్వాలన్నీ మొత్తం లయమైతే తప్ప దానికి ఊగడం రాదు అలాంటి ధనస్సు రామచంద్రమూర్తి కోదండం కోదండ శతకాలు అసలు రాముణ్ణి ఎంత ఎలివేట్ చేయొచ్చో రాముణ్ణి ఎలివేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈయన ద్వారా రాముణ్ణి ఎలివేట్ చేశారనుకోండి విషయము ప్రభాస్ ద్వారా ఎలివేట్ అయ్యి కొత్త తరానికి రాముడి యొక్క శక్తి ఏమిటి రామాయణంలో అనేది తెలుస్తుంది అదేం చూపించలేదుగా ఉరుకుతుంటాడేమిటో రా రాముడు రాముడు అట్లా ఉరికే చంచలమైన స్వభావం కలిగినవాడా ఇటునుంచి అటు ఉరుకుతుంటాడు అటునుంచి ఇటు ఉరుకుతూ ఉంటాడు ఎందుకు ఉరుకుతున్నాడు ఆ ఉరకాల్సిన అవసరం ఏమొచ్చింది రావణాసురుడు అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఉరుకుతూ ఉంటాడు ఆంజనేయ స్వామి చేయిలో లేపుతూ ఉంటాడు అసలు పారిపోయేవాడు వెనకాల రాముడు పడతాడా వాడు వెనక్కి తిరిగి పారిపోతున్నాడు లంకలోకి ఆ సీతా అమ్మవారి యొక్క ఘట్టాలు ఏదైతే ఇట్లా గొంతు కోసేసినట్టుగా అట్లాంటి ఘట్టం ఒకటి ఉంటుంది ఆమెను ముట్టుకోలేడు అని రాముడు ఉరుక్కుంటే వెళ్ళిపోడు సీతమ్మ రాంగానే కౌగిలించుకోవడానికి రాముడు మర్యాద పురుషోత్తముడు మర్యాద ఎక్కడ ఉంటుందండి అంతమంది జనంలో సీత రాంగానే ఉరుక్కుంటే వెళ్ళాడు అనుకోండి రాముడు రాముడికి మర్యాద ఉందా ఇక్కడ ఆ ఘట్టంలో మాయావి రూపంలో వచ్చి వస్తారు కదా వర్ణన ఏమైంది అక్కడ అక్కడ ఇలాగే ఉంటుంది విభీషణుడు చెప్తాడు ఒక మాయా సీతని తీసుకొచ్చి చంపేసినట్టుగా చెప్తే విభీషణుడు అంటాడు పరాయి వాడు ఎవడు సీతని ముట్టుకోలేడు ఇది మాయా సీత ఇదంతా వాళ్ళ మాయా ఉరకడు అక్కడే నిల్చొని ఉంటే మాయ అని చెప్తారు దీంట్లో కానీ ఇందులో ఆహా కోస్తున్నప్పుడు ఉరకడు సీత అక్కడ కనిపించంగానే వెంటనే ఉరుక్కుంటే వెళ్ళి అని ఉరుకుతాడు రాముడు మరియా మొత్తము గెలిచి రావణాసురుణ్ణి చంపిన తర్వాత సీత నీకేం కావాలో అది చెయ్యి నువ్వు ఇక్కడే ఉంటా అంటే ఇక్కడే ఉండు అందరూ అగ్నిప్రవేశం అగ్నిప్రవేశం అంటారు దానికంటే ముందు రాముడు చెప్పిన మాట ఏమిటి తెలుసా నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటే ఉండు నీ మనసుకు ఏది నచ్చితే అది చెయ్యి అని చెప్పాక నేను వస్తా అంటుంది ఆ తర్వాత ఘట్టం కాబట్టి ఒక ఒక బిట్టు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా మూల గ్రంథాన్ని చదివి తీయాలి